అందరికి దండాలులా, మంచిగున్నారా? నేనైతే దిల్లు ఖుషిగా దిల్దారుగా మంచిగున్నా. నేను మీకోసం మంచి మంచి ముచ్చట్లు తీసుకొని వచ్చిన, మరి ఆ ముచ్చట్లు ఏంది ఒకసారి చూద్దామా? ఇగో ఇవాళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇంకా రేవ్ పార్టీ బెంగళూరు ముచ్చట్ల దుమ్ము దుమారం లేపుతాను కదా. ఇక రేవ్ పార్టీ ముచ్చట్లే ఇప్పుడు నేను మీకు చెప్పబోతానా. ఇగో ఇక్కడ బెంగళూరులో రేవ్ పార్టీ జరిగింది. ఇంకా రేవ్ పార్టీకి కొంతమంది సెలబ్రిటీలు, కొంతమంది ప్రముఖులు, వాళ్ళు వీళ్ళు వైర్రు అదోటి ఇదోటి చేసిరట కదా. ఇక గిన్నె భాగంగానే సినీ నటి హేమ ఉన్నది కదా నుల్లా, ఇక హేమ కూడా బెంగళూరుకు పోయింది రేవ్ పార్టీలో మంచిగా ఎంజాయ్ చేసేది అందుకని ఇక సోషల్ మీడియాలో అట దుమ్ము దుమారం లేపుతారట. ఇక దీనికి ఇక హేమ స్పందించుకుంటా, నేను ఎటువంటి రేవ్ పార్టీకి పోలేదు, ఇక రేవ్ పార్టీకి నాకు సంబంధమే లేదు, అసలు బెంగళూరుకు నేను ఎక్కడ పోయినా నీకు ఈ హైదరాబాద్లోనే ఉండి ఒక ఫామ్ హౌస్లా మంచిగా చిల్ అవుతానా, నేను ఇంట్లుంటే నన్ను బయటకు గుంజి సోషల్ మీడియా వాళ్ళు గట్ల ఎందుకు నా మీద బదనాలు చేస్తారు, నేనైతే ఇక్కడనే ఉన్నా కదా అని ఇక ఏమనైతే అనబట్టింది. ఇక ఏమేం మాట్లాడిందో మరి ఆమె ముచ్చట్లనే ఇందామా అలా. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లో ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను, నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను, సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు, సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లో ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను, నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను, సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు, సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. అయ్యో నీ చిత్రం చల్లగుండా, ఇప్పటిదాకా గా రేవ్ పార్టీకి గా బెంగళూరుకు నాకు సంబంధమే లేదంటివి, గింతమాయిలో నువ్వేమన్నా జడ్స్ పిల్లకి ఇట్లా ఏమన్నా ఇక్కడ హైదరాబాద్కి వచ్చినావా? మా ఇళ్ళకి హైదరాబాద్లో తేలి, ఇక రేవ్ పార్టీకి నాకు సంబంధం లేదు, ఇప్పుడు నీ ఫామ్ హౌస్లో చిల్ అవుతానన్నావు, మరి ఇక బెంగళూరు పోలీసులు ఏమో నీ గురించి గతగనని చెప్పబట్టరక్క? అయినా ఈ రేవ్ పార్టీకి నువ్వు నిజంగానే పోయినవట కదా, అక్కడ నిన్ను అరెస్ట్ చేసిరట, ఫోటోలు కూడా రిలీజ్ అయినాయి. అయినా నువ్వు చెప్పేటి అసలు నిజమా అబద్ధమా మా జనాలకైతే తెలియలేదు, కానీ నీ ఫోటోలు అయితే ఇక ఉన్నాయక్క, ఇక వీళ్ళు చూపిస్తారు, మరి ఒకసారి చూడు.